అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఆ కొండ మీదే. యెహోషువా 17:18. ఆ కొండ మీదే, అది అరణ్యం గనుక మీరు దాని నరుకుడి, అప్పుడు ఆ ప్రదేశము మీ దగ్గను. ఎంత గొప్ప వాగ్దానం ఇది! గొప్ప సవాలుతో కూడింది కదా. అవును, ఆమె ట్రైస్లా. మరి యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్న దినాల్లో వారు చెప్పిన మాటలను బట్టి చూడగా, కొండ మన చేతిలో ఉంది, మన మాటలో ఉంది ఉన్నదిగా తెలియజేశారు ప్రభు. మత్తయి సువార్త 17:21, 21 వచనాలను చూస్తే మనకు ఆవగింజంత విశ్వాసం ఉండినా చాలు. మరి కొండను చూచి నీవి ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు ప్రభు. ప్రైస్లా. ఇకపోతే అది అరణ్యం గనుక మీరు దాని నరుకుడి, అప్పుడు ఆ ప్రదేశము మీ దగ్గును. అవును, మేముండేది కొండ ప్రాంతం. మా ఈ ప్రాంతం వారు చెట్లను తుప్పల్లో నరికి సమభూమిగా చేసుకుని అక్కడ పంటలు, ఆ ప్రదేశంలో పంటలు పండించుకుంటా ఉంటారు. చివరికి అది మరి ఎవరు సాగు చేసుకుంటున్నారో ఆ ప్రాంతం అంతా, ఆ ప్రాంతం అంతా కూడా వారికి స్వాస్థ్యంగా మిగిలిపోతుంది. ప్రైస్ లార్డ్. మన ఆత్మీయ అరణ్య జీవితంలో కూడా మరి అదే మాదిరి. అడ్డు తగిన ప్రతి సమస్యను మరి రెండంచులు గల ఖడ్గమైన వాక్య సహాయంతో చీల్చుకుంటూ పోవాల్సిందే. అప్పుడే ఆయా ప్రదేశాలు సమభూములు అవుతాయి. అలాగనే మనకు స్వాస్థ్యంగా ఆ ప్రదేశాలను, అంటే కొండలైనా అరణ్యములైనా, దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచి ప్రభునందు బలవంతులమని ఎరిగి వాటిని ఎదుర్కొంటే, ఎదుర్కొని స్వతంత్రించుకుందాముగాక. ఆమె ప్రయస్లా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాన్ని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవ, సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలిగిన మరి వాక్యము మీద విశ్వాసం ఉంచి అరణ్యాన్ని నరికి కొండలను అధిగమించి వాటిని స్వతంత్రించుకునే కృపను మాకు అనుగ్రహించమని, మా ఆత్మీయ జీవితంలో మీరు మాకు అట్టి కృపను అనుగ్రహించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.